ఎవ్రీవన్ నమస్తే. నా పేరు మానస సంయుక్త. పిలవగానే వచ్చిన ఇండియన్స్ అందరికీ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్తో వచ్చిన అమెరికన్స్కి హియర్స్ మై వార్మ్ వెల్కమ్. మీ టైం ఎక్కువ వేస్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. మీ టీ కప్లోని లాస్ట్ సిప్ కంటే ముందు నా స్పీచ్లోని లాస్ట్ లైన్ ఫినిష్ చేస్తాను. టీకి నాకు చాలా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. అదెలా అంటే, చిన్నప్పుడు జలుబు, దగ్గు, జ్వరం లాంటి ప్రాబ్లమ్స్ వస్తే అందరూ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నేను మా తాతగారిచ్చే టీ తీసుకునేదాన్ని. తను ఒక ఆయుర్వేదిక్ డాక్టర్. టీతో అన్ని రకాల జబ్బుల్ని నయం చేయొచ్చు అని నమ్మే ఒక గొప్ప మేధావి. నేను అమెరికా వచ్చి ఒక 1 ఇయర్ అయింది. యూజువలీ అమెరికా గురించి మాట్లాడితే ప్రపంచంలోనే ద మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అని అంటుంటారు. అలాంటి అమెరికాలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ మన ఇండియన్ చాయ్ లేదు, వెతికినా ఎక్కడా దొరకదు. అందుకే ఇక్కడ మన ఇండియన్ చాయ్తో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. బట్ వీ హ్యావ్ గ్రీన్ టీ హియర్. దట్స్ గ్రీన్ టీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇండియన్ చాయ్, వన్ ఆఫ్ విచ్ యూర్ టేస్టింగ్ రైట్ నౌ. యా, దిస్ ఇస్ సుప్రీమ్. నథింగ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నేను స్టార్ట్ చేయబోయే చాయ్ బిజినెస్ ద్వారా మన ఇండియన్ కల్చర్ గ్రేట్నెస్ని అమెరికా వాళ్ళకి తెలిసేలా చేయాలన్నదే నా ఉద్దేశం. అందుకే దీన్ని ఒక బిజినెస్లా కాకుండా ఒక బాధ్యతలా భావిస్తున్నాను. వెరీ నైస్. నా పేరు కృష్ణమూర్తి. నేను ఇండియన్ అయినా పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉండటం మూలంగా టీ గురించి నాకు అంత బాగా తెలియదు. అందులో ఉన్న గొప్పతనం ఏంటో ఒకసారి మీ మాటల్లో చెప్పగలరా? తప్పకుండా. ఇండియాలో చాయ్ లేకుండా చాలామంది జీవితాల్లో ఒక రోజు కాదు కదా, ఒక్క పూట కూడా గడవదు. లేబర్ నుంచి లాయర్ దాకా, స్టూడెంట్ నుంచి సైంటిస్ట్ దాకా, పిల్లాడి నుంచి పండు ముసలాడి దాకా, వర్క్లో స్ట్రెస్, లైఫ్లో టెన్షన్స్ తగ్గించుకోవడానికి అందరికీ అన్నిటికీ చాయ్ ఒక పెద్ద రిలీఫ్. చాయ్ ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఇస్తుంది, ఎన్నో సమస్యలకి పరిష్కారం ఇస్తుంది. అది అందులో ఉండే గొప్పతనం. అలాంటి చాయ్ అమెరికాలో ఉండాలా వద్దా? ఉండాలి. అది ఉండాలంటే నాకు మీ నుంచి ఒక చిన్న సహాయం కావాలి. మీకు నా చాయ్ నచ్చితే అక్కడున్న ప్యాకెట్ ఒకటి కొనండి. కొన్న వాళ్ళు కుదిరితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి దాని గురించి చెప్పండి. అదే మీరు నాకు చేయగలిగే సహాయం. బట్ మిస్ సంయుక్త, వాట్ బ్రాండ్ ఇస్ ఇట్? మిస్ ఇండియా. నా కోసం ఇక్కడ దాకా వచ్చినందుకు, నా మాటల్ని ఓపిక్గా విన్నందుకు థ్యాంక్ యూ. ఇంతకీ నా చాయ్ ఎలా ఉందో చెప్పలేదు.